Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ చివరకు త్యాగరాజుగా మిగిలిపోవాల్సిందేనా? వచ్చే ఎన్నికలలో అందరూ సమిష్టిగా కృషి చేసి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కెంజరపు అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. నియోజకవర్గాల పరిశీలకులతో అచ్చెన్న మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా అచ్చెన్న ప్రధాన కార్యదర్శి బేద రవిచంద్ర యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా అందరూ కష్టపడాలన్నారు. చంద్రబాబు సీఎం అవడం పార్టీకి రాష్ట్రానికి చాలా అవసరమని వీళ్ళిద్దరూ నొక్కి చెప్పారు. వీళ్ళిద్దరూ చెప్పింది వినడానికి బాగానే ఉంది. అయితే ఇక్కడే ఒక ప్రశ్న మొదలైంది. చంద్రబాబు సీఎం అయితే మరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట ఏంటని. పవన్ కూడా తాను ముఖ్యమంత్రి అయిపోదామనే అనుకుంటున్నారు. ఎక్కడ సభ పెట్టినా జనాలంతా తనను సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్లే చెప్పుకుంటున్నారు. జనసేనను గెలిపించి తనను ముఖ్యమంత్రిని చేయమని జనాలకు విజ్ఞప్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే. తనకు జనాలు ఓట్లేస్తారా, పార్టీకి ఓట్లేసి గెలిపిస్తారా అన్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీతో పవన్కు పనిలేదు. వచ్చే ఎన్నికలలో తాను సీఎం అయిపోతున్నాను అన్న ఒక్క పాయింట్నే పవన్ గట్టిగా పట్టుకున్నారు. మొన్నటి రణస్థలం సభలో మాట్లాడుతూ టీడీపీతో పొత్తుంటుందని ప్రకటించేశారు. అది కూడా గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా ఉంటేనే పొత్తని ఒక ట్యాగ్ లైన్ తగిలించారు. మరి ఆ గౌరవ మర్యాదలంటే ఏంటో పవన్కే తెలియాలి. ఇదంతా ఓకే, అయితే చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలని అచ్చెన్న బేద స్పష్టంగా తమ నేతలకు చెప్పారు. అసలు చంద్రబాబు పోరాటమంతా ముఖ్యమంత్రి అవ్వాలనే అన్న విషయం అందరికీ తెలిసిందే. అదే నిజమైతే మరప్పుడు పవన్ పరిస్థితి ఏంటి? సీఎం అవ్వాలనే పవన్ కోరిక చివరకు కోరికగా మాత్రమే మిగిలిపోతుందా? చంద్రబాబుతో పొత్తున్నంతకాలం సీఎం అవ్వాలన్న పవన్ కోరిక తీరే అవకాశం లేనట్లేనా? టీడీపీతో పొత్తంటే వాస్తవం కూడా ఇదే అని మామూలు జనాలకు కూడా బాగా తెలుసు. మరి తన స్థానమేంటో పవనే తెలుసుకోవాలి.